వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు లెటర్ ఏతో ఒక నేమ్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద నేమ్ ఇస్ అరుణ. నాకు ఉన్న క్లయింట్స్లో కొన్ని వేల మంది అరుణాలు ఉన్నారు. దే హ్యావింగ్ సివియర్ మెంటల్ స్ట్రెస్, హెల్త్ ప్రాబ్లం అండ్ ఈవెన్ డిప్రెషన్. అరే ఏ లెటర్ మంచి లెటరే కదా, మళ్ళీ ఎందుకు ఇన్ని నెగిటివ్స్ చెప్తున్నారు అంటే మొదటి అక్షరం మాత్రమే సరిపోదు. హైదరాబాద్లో ఉన్నాడు కిరణ్ గారు, వచ్చేయండి అంటే ఎలా వస్తారు? మణికొండ పిజ్జా హట్ బిల్డింగ్ 5th ఫ్లోర్, ఇవన్నీ చెప్తే కానీ రాలేరు. సో మొదటి అక్షరం ఏ అంటే వన్. వన్ అంటే సూర్యప్రభావం, మంచి లెటర్. బట్ పేర్లో అక్షరాలన్నీ కూడితే వచ్చే సంఖ్యాబలం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చాల్డిన్ సిస్టంలో సంఖ్యాబలం తీసుకుంటే 3, 9, 14, 15. 15 అంటే 6. సో చాల్డిన్ సిస్టంలో అరుణాలో 15 అంటే 6. పైథాగరస్ సిస్టంలో 10, 13, 10, 13, 18, 19 అంటే 1. సో ఒక సిస్టంలో 15 నంబర్ అంటే 6వ నంబర్, మరొక సిస్టంలో 19 అంటే 1వ నంబర్. ఈ 1కి 6కి పడదు, ఇలా పడదు కాబట్టి ప్రతి అరుణాకి దే విల్ హ్యావ్ హెల్త్ ప్రాబ్లం. 1 సన్ సూర్యుడు, 6 శుక్రుడు, వీళ్ళిద్దరికి పడదు. పడని జంట కాంబినేషన్లో ఉంటే కోపం ఎక్కువ అవ్వాలి, ఏ పనులు చేసినా బ్రేక్స్ రావాలి, ఎడ్యుకేషన్లో ఇబ్బందులు రావాలి, అండ్ దే విల్ హ్యావ్ సివియర్ హెల్త్ ప్రాబ్లం. ఈ 1, 6 ఎఫెక్ట్ అంటే పేర్లో ఉన్న 2 సిస్టమ్స్లో ఉన్న నంబర్స్ కాన్ఫ్లిక్టింగ్ అంటే కంపాటిబిలిటీ ఉండాలి, లేదు. అండ్ ఈ 19 నంబర్ వస్తే, ఈ 19 నంబర్ వస్తే ఇది అప్ అండ్ డౌన్ నంబర్. సో యూజువల్గా ఎలా ఉంటుందంటే ఆఫ్టర్ 30 ఈ 19 మానసిక ఆందోళన, డిప్రెషన్ అండ్ సివియర్ హెల్త్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. 19 నంబర్ అంటే 1 లీడర్ అనుకుంటుంటారు. ఈ 19 నంబర్ కెన్ రైస్ అండ్ ఆల్సో కెన్ త్రో డౌన్ బ్యాక్. సో ఈ 19 నంబర్ ఈజ్ ఎ పెండులం నంబర్, లైక్ 27 నంబర్ ఆల్సో పెండులం నంబర్. ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ అప్, ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ డౌన్. సో ఈ అక్కడ 15 వచ్చింది కాబట్టి ఇక్కడ 19 రాకూడదు. 1, 6 ఎఫెక్ట్ వచ్చింది. 19 వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్ అండ్ 19 విల్ కాజ్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ అర్లీ డెత్. ఈ 19 నంబర్ వచ్చే హీరో శ్రీహరి 45కి చనిపోవడం జరిగింది. సావిత్రి ఈ 19 నంబర్ వల్లే 42 షీ డైడ్. అండ్ ఈవెన్ సిల్క్స్మిత 37 సూసైడ్ చేసుకోవడం, డిప్రెషన్ సూసైడ్ 19 నంబర్ కారణం. సో నేను కొన్ని వేల మంది అరుణాలు గైడ్ చేశాను హూ ఆర్ ఇన్ సివియర్ హెల్త్ ప్రాబ్లం అండ్ డిప్రెషన్. సో నేను కరెక్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ హెల్త్ ప్రాబ్లం పోయింది, డిప్రెషన్ పోయింది, చాలా హ్యాపీగా ఉంటున్నారు, చాలా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఫ్యామిలీలో ఇంతకుముందు అరుణాకు అన్నీ ఉన్నా కూడా ఏమి లేని ఫీలింగ్, నాకు ఏముంది, భర్త బాగా డబ్బులు ఇస్తుంటాడు, బాగా చూసుకున్నా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. బట్ మన ఇచ్చిన తర్వాత లైఫ్కి అర్థం తెలుసుకొని ఆ వైబ్రేషన్స్ మార్చినాక అరుణాలో బాగా అడ్జస్ట్ అయ్యి చాలా ఆనందంగా చాలా ఆరోగ్యంగా. కొన్ని వేల మంది అరుణాలకు ఇచ్చానండి, ఆల్మోస్ట్ ఫ్రమ్ 1997 నుంచి ఇప్పుడు వరకు అందరూ బాగున్నారు. సో ఒకవేళ మీ పేరు అరుణ అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం ఉంది. స్క్రీన్లో సైడ్లో కనిపిస్తున్న 2 నంబర్స్, కింద కనిపిస్తే 3 నంబర్స్లో ఏ నంబర్కైనా కాల్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నేను ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే అందుబాటులో ఉంటున్నాను, మిగతా అంతా ఆన్లైన్. 70 పైన దేశాల్లో క్లయింట్స్ ఉన్నారు. ఇంతకుముందు మొత్తం బెంగళూరు, కేరళ, అన్ని స్టేట్స్కి, మన స్టేట్లో మెయిన్ మెయిన్ ప్లేసెస్ ఖమ్మం, కరీంనగర్, సో నల్గొండ, విజయవాడ, గుంటూరు, వైజాగ్, రాజమండ్రి అంతా వెళ్ళేవాడిని, తిరుపతి, కర్నూలు. సో ఆఫీసెస్ ఇన్ తిరుపతి. నాకు తిరుపతిలో 2 ఆఫీసులు ఉన్నాయి, కర్నూలులో ఒక ఆఫీస్ ఉంది. గత 4 ఏళ్లగా ఏ ఆఫీస్ కూడా వెళ్ళడం లేదు, ఓన్లీ హైదరాబాద్ ఆఫీస్. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు
హైదరాబాద్ ఆఫీస్కి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి బుధవారం మరియు ఆదివారం. సో డైరెక్ట్గా రాలేని వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. మీరు ఎక్కడున్నా నేను ఇచ్చే సొల్యూషన్ మారదు, కరెక్షన్ సేమ్ ఉంటుంది. నేరుగా వస్తే క్లియర్గా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఐ గివ్ పర్ క్లయింట్ అప్రాక్సిమేట్లీ 30 మినిట్స్ టైం. మళ్ళీ 3 to 4 మంత్స్కి ఒకసారి రివ్యూ రమ్మని చెప్తాను. సో ఒక్కసారి ఫీజు కట్టిన వాళ్ళకి మళ్ళీ ఫీజు ఉండదు. సో మీ అరుణ అయితే లేట్ చేయను అపాయింట్మెంట్ తీసుకోండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అరుణాలు ఉంటే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఈ పేరులో ఒక్క అక్షరం మారు ద్వారా అదృష్టాన్ని ఇచ్చేదే సంఖ్యాశాస్త్రం. ఇక్కడ ఒక మతంకి సంబంధం లేదు, ప్రాంతానికి సంబంధం. హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు. మన ఇచ్చే కరెక్షన్స్ వల్ల ప్రపంచమంతా ఆనందంగా ఉంది. కమ్ జాయిన్ అవర్ ఫ్యామిలీ అండ్ బీ హ్యాపీ. గాడ్ బ్లెస్ యూ ఆల్. చాలామందికి అసలు వాళ్ళ పేరులో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయా, నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయా? పుట్టుకలో ఉన్న శక్తి వల్ల 25 ఏళ్ళు 30 ఏళ్ళు వరకు ఒక దర్జా లైఫ్ బతికి పేరులో బలం లేక 30 ఏళ్ళకి 32 ఏళ్ళకి పడిపోయిన వాళ్ళు కొన్ని లక్షల మందిని నేను చూశాను. అంటే చాలామంది ఇప్పుడు బాగున్నాం కదా, ఇప్పుడు ఇంటర్ అబ్బాయి ఉంటాడు, అతని పేరులో 16వ నంబర్ ఉంటుంది, మనం చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే తండ్రి డబ్బులతో కారులో తిరుగుతా జాలీగా ఉన్న వాళ్ళకి ఈ 16వ నంబర్ ఎఫెక్ట్ తెలీదు. 16లో సౌందర్య, 33 ఏళ్ళని కాలి మసైపోయింది, సావిత్రి ఎండిపోయింది 41కంతా, షీ వాస్ ఇన్ కోమా బై 40. సుశాంత్ సింగ్ 33 ఏళ్ళకి సూసైడ్ చేసుకున్నారు. సిల్క్ స్మిత 37కి సూసైడ్ చేసుకున్నారు. చాలామంది చూస్తున్నాం రోజు, 6 ముందు రోజు వరకు బాగుంటారు. సో ఈ రాంగ్ నంబర్స్ వల్ల ఒక్కసారిగా గ్రాఫ్ డౌన్ అయిపోయి లేదా యాక్సిడెంట్స్ అయ్యి జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. పేరులో మంచి నంబర్ ఉంటే ఆ నంబరే మనల్ని కాపాడుతుంది, ఆ నంబర్ మనల్ని రక్షిస్తుంది. మన జాతకాన్ని మార్చే శక్తి కేవలం మనం నమ్ముకొని పెట్టుకున్న పేరుకు మాత్రమే ఉంటుంది. ఇక్కడ కాలింగ్ నేమ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, కాలింగ్ రైటింగ్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు కర్నూలు అంటాం, KURNOL, మనం కుర్నూలు అనట్లేదు. రష్యా RUSSIA, రూసియా అనట్లేదు. చైనా CHINA, చిన్న అనట్లేదు. ద వే వి రైట్ ఇస్ ఫైనల్. హైదరాబాద్ అంటాం కానీ బ్యాడ్ అనం. రాజమండ్రి RAJAHMUNDRY, రజహ్ముండ్రై అనట్లేదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి ఇలా అయితే ఎవరు ప్రపంచంలో అయితే ఎవరు చేయరు. నేను 34 ఏళ్ళ అనుభవం పెట్టుకొని ఇంత టైం కేటాయిస్తున్నానంటే ప్రతి ఒక్కరూ బాగుండాలి. బాగలేని వాళ్ళు కరెక్షన్ చేసుకొని మంచి లైఫ్ పొందాలని మంచి ఉద్దేశంతో. ఎందుకంటే నాన్నగారు 34 ఇయర్స్ న్యూమరాలజీ కోసం ఆయన జీవితాన్ని కంప్లీట్గా ఆయన BHEలో DGMగా ఉండి ప్రమోషన్ తీసుకొని ఈవినింగ్ రిజైన్ చేశారు జాబ్ ఆయన. సో వెన్ ఐ వాజ్ ఇన్ 7th క్లాస్ 1987లో జాబ్ రిజైన్ చేశారు నాన్న. ఆ తర్వాత న్యూమరాలజీ ఆఫీస్ ఓపెన్ చేసి ఇన్ని ఏళ్ళు 2020 వరకు నాన్ స్టాప్ కొన్ని లక్షల మంది కరెక్షన్లు ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడు కూడా మీ పేరు చెప్పండి ఎలా ఉందో చెప్తామని ఎప్పుడు చెప్పలేదు. సో మేమేమంటే ఎక్కువ అవేర్నెస్ తేవాలి, ఒక్క నంబర్ బాగాలేకపోయినా కరెక్షన్ చేసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో మీ పేరు, సో నేమ్, సో మాకు పంపించాల్సింది ఏమంటే పేరు, ఫుల్ నేమ్, పూర్తి పేరు. సో నేమ్ ఫస్ట్, ఫుల్ నేమ్ 1, సెకండ్ కాలింగ్ నేమ్, థర్డ్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ మాకు పంపిస్తే 24 అవర్స్ లోపల మీ పేరు బాగుందా లేదా. సో ఇది మీ పేరు బాగుందా లేదా చెప్పడానికి మాత్రమే. చాలామంది కరెక్షన్స్ ఇవ్వండి, మాకు బాప్ప పుట్టింది, బాప్ పుట్టాడు పేరు పెట్టండి అని. ఎందుకంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి దోషాలు అనేవి ఫీజు కట్టుకొని మనం ఆ దోషాల నుంచి బయటపడాలి. సో పేరు బాగుందా లేదా చెప్తాను, బాగుంటే యువర్ లక్కీ, మీకు లైఫ్ లాంగ్ గ్రాఫ్ పైకే ఉంటుంది, కిందకు రాదు. సో పేర్లో నంబర్స్ బాగలేకపోతే వెంటనే నా అపాయింట్మెంట్ స్క్రీన్లో మీకు పైన 2 నంబర్స్,
కింద మూడు నంబర్స్ కనిపిస్తున్నాయి, ఈ నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. సో ఫస్ట్ వాట్సాప్ నంబర్ 8688068888. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199. సో 9133789199 సెకండ్ వాట్సాప్ నంబర్. థర్డ్ వాట్సాప్ నంబర్ 9966000317. 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్, ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్, ఈ నంబర్ నేనే వాడతాను. 8688151577. మీకు క్లియర్గా మీ పేరు ఎలా ఉందో వాయిస్ ఇస్తాను. విన్నాక బాగాలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. వీలైన వాళ్ళు బుధవారం మరియు ఆదివారం మణికొండ ఆఫీసులో ఉంటాను. డైరెక్ట్గా కలిసినప్పుడు ఎన్నో విషయాలు మాట్లాడుకొని మీకు ది బెస్ట్ రెమెడీ అండ్ ఈ కరెక్షన్ వల్ల జీవితాంతం మీరు వెలుగుతూనే ఉంటారు, ఆనందంగా ఉంటారు విత్ లాంగ్ లైఫ్ స్పాన్. అండ్ కొన్ని లక్షల మందికి ఇచ్చిన అనుభవంతో చెప్తున్నాను, నేను 2006లో ఇచ్చాను యడియూరప్పకి. యడియూరప్ప ఆయన మళ్ళీ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 2006లో బోయపాటి శ్రీనగర్కి ఇచ్చాను. 2003లో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, అదిరిందయ చంద్రం, టాటా బిర్లా మధుర లైల, యమగోళ మళ్ళా మొదలైంది, చందన బ్రదర్స్, బొమ్మన సిస్టర్స్, లాస్ట్ మూవీ డమ్మరకం. ఇప్పుడు రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు, దానివల్ల సినిమాలు చేయట్లేదు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, బాగా సంపాదించుకున్నారు. ఇది ఇచ్చిన అందరూ బాగున్నారు. హీరో నితిన్కి ఇష్క్ సినిమా ముందు ఇచ్చాను, హీరో సేజాత్ అర్జాకి 3వ క్లాస్ ఉన్నప్పుడు ఇచ్చాం కరెక్షన్. సో ఈరోజు ఆయన పెద్ద స్టార్ అయ్యారు. ఇలా చెప్పుకుంటా పోతే పెద్ద లిస్ట్ ఉంది. మీ లైఫ్ బాగుండాలంటే న్యూమరాలజీ గైడెన్స్ అవసరం. చాలామంది రాంగ్ కరెక్షన్స్ చేయించుకొని ఎక్కడెక్కడ వాళ్ళ షీట్స్ నాకు పెడుతున్నారు, బాగుందా చెప్పండి అని. సో డైలీ 200 షీట్లు వస్తున్న అన్నీ రాంగ్ కరెక్షన్సే. నా దగ్గర పనిచేసిన వాళ్ళు 100-150 మంది బయట ఆఫీసులు పెట్టుకున్నారు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు. వాళ్ళు మీకేం కరెక్షన్లు ఇవ్వగలరు, దానివల్ల మీకేం రిజల్ట్స్ వస్తాయి? సో దయచేసి ఆలోచించుకోండి. ఇది పేరు కాదు, మీ జీవితం. ఎక్కడ పడితే అక్కడ చూపించుకుంటే నష్టపోయేది మీరే. సో మంచి ఎక్స్పర్ట్ని కలవండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఇస్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ, MBBS.